వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెంలోని శ్రీ సిద్ధార్థ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సామూహిక భోజనాలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు అందరూ ఒకచోటగా చేరి వాళ్లకు పాఠశాలలో ఉన్న అనుబంధాన్ని, తీపి జ్ఞాపకాలను తలుచుకుంటూ వరుసగా కూర్చుని భోజనాలు సామూహికంగా తినే కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలరించింది. పాఠశాల డైరెక్టర్ మొల్లారావు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమం మన పాఠశాలలో జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. విద్యార్థిని, విద్యార్థుల మధ్య సఖ్యత, స్నేహ బంధాలు, మంచి క్రమశిక్షణ అలవడడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీ ఆశీర్వాదం, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.